ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము శ్రీమద్భాగవతము 4వ స్కందము 28వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి చదువుదాము. సో ఈ అధ్యాయం వచ్చేసి పురంజనుడు స్త్రీ జన్మనెత్తుట. సో ఈ అధ్యాయం పేరు పురంజనుడు స్త్రీ జన్మనెత్తుట. సో ముందు 2వ జన్మ ఎత్తడానికంటే ముందు ఇప్పుడు జన్మలో ఏ విధంగా ఆయన శరీరాన్ని వదులుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటివరకు కూడా చూస్తూ వచ్చాము. సో చూస్తే పురంజనుడికి ముసలితనం అనేటువంటిది వచ్చేసింది. సో జర అనేటువంటి స్త్రీ ఏ విధంగా ఆక్రమించింది, తన భర్త అయినటువంటి భయము మరియు తన సైనికులు అయినటువంటి వ్యాధులతోటి ఏ విధంగా వ్యక్తి మీద ఆక్రమణ చేసింది అనేటువంటిది చూసాము. సో ముసలితనంలో ఉన్నటువంటి వ్యక్తి సామాన్యంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి ఒక ప్రభుపాదుల వారు ఉదాహరణగా మనకి చెప్తూ వచ్చారు భాష్యంలో. ఆధ్యాత్మిక విలువలతోటి తన జీవితాన్ని కనుక కొనసాగించకపోవడం వల్ల చివరి సమయానికి వచ్చేసరికి కూడా ఆధ్యాత్మిక విలువలు తెలియకుండగా వ్యక్తి ఇంకా భౌతికంగా లౌకికంగానే ఆలోచిస్తూ ఉంటాడు అనడానికి పురంజనుడు యొక్క కథ మనకి ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. సో పురంజనుడికి ఎవరైతే ఎవరి కోసమైతే తను కామ్యకర్మలన్నీ చేస్తూ వచ్చాడో, తన భార్య, తన పిల్లలు వీళ్ళందరూ కూడా పురంజనుడిని అసహించుకునేటువంటి పరిస్థితి దాకా కూడా ఇప్పుడు ఉంది. సో ఎవరు కూడా ఆయన మాటకి లెక్క చేయట్లేదు, ఎవరు కూడా ఆయన్ని గౌరవించట్లేదు. కానీ ఇప్పుడు కూడా ఆయన లౌకికంగానే ఆలోచిస్తున్నారు, తన భార్య ఎలా, తన పిల్లలు ఎలా, వాళ్ళు ఏ విధంగా జీవితాన్ని గడుపుతారు, వాళ్ళ నివాస స్థానం ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి ఆలోచనలోనే ఉంటున్నాడు. సో దీనికి ఇంద్రియాలన్నీ కూడా బలం తగ్గిపోయాయి, ప్రాణవాయువు శక్తి తగ్గిపోయింది. సో ముసలితనానికి వచ్చేసరికి ప్రాణవాయువు శక్తి తగ్గిపోతుంది. సో ప్రాణవాయువుని పాముతోటి కంపేర్ చేశారు. సో ఏ విధంగా అయితే 5 తలలు ఉన్నటువంటి పాము ఏ విధంగా అయితే ఈ శరీరాన్ని కాపాడుతుంది, అంటే 5 తలలు అంటే పంచవాయువులు, ఈ పంచవాయువులు ఏ విధంగా ఈ శరీరాన్ని కాపాడతాయో, సో అంటే యుద్ధం చేస్తుందన్నమాట శరీరాన్ని కాపాడటం కోసం ఈ పంచ వాయువు. సో ఇప్పుడు ముసలితనం మీద కూడా యుద్ధం చేయటం అనేటువంటిది ప్రయత్నం చేస్తుంది. తనలో శక్తి లేదు అయినా సరే యుద్ధం చేయటం అనేటువంటిది ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ప్రాణవాయువు మాత్రం ఆ శరీరాన్ని వదలడానికి ఇష్టపడట్లేదు, అందులోనే ఉండిపోవాలి అని చూస్తుంది అనమాట. ఈ శరీరాన్ని వదిలి ఆత్మ బయటికి పోయే విధంగా ఈ ప్రాణవాయువు అనేటువంటిది లేకుండగా శరీరం మీద బలవంతంగా వ్యాధులతోటి ముసలితనంతో ఎన్ని రకాలుగా ఆక్రమించినా కానీ ఈ శరీరాన్ని వదలడానికి ఇష్టపడట్లేదు. సో అదే మనలో మన విషయంలో కూడా జరుగుతుంది, జీవుడు ఇష్టపడదు. దీన్ని ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. ఎలా అంటే ఒక మలంలో క్రిమి మలంలో ఉండడానికి ఇష్టపడుతుంది, కానీ మనం దాన్ని ఉద్ధరిద్దామని మలం నుంచి బయట తీయాలని ట్రై చేసినా కానీ మళ్ళీ అది తిరిగి మలంలోకి దొరుకుతుంది ఆ విధంగా. సో ఈ జీవుడు కూడా ఈ శరీరం అనేటువంటిది మలం లాంటిది, ఈ శరీరంలోకి మళ్ళీ మళ్ళీ దూరుతూ ఉంటాడు, బయటికి నెడుతున్నా కానీ మళ్ళీ దూరుతూ ఉంటాడు, బయటికి నెడుతున్నా కానీ మళ్ళీ దూరుతూనే ఉంటాడు. ఎందుకంటే ఈ శరీరంతోటే ఆయన గుర్తింపబడ్డాడు, ఈ శరీరంతోటే సుఖం ఉంది అని అనుకుంటున్నాడు, ఈ శరీరమే శాశ్వతము అని అనుకుంటున్నాడు. కానీ ఈ శరీరం తర్వాత కూడా జీవితం ఉంది అనేటువంటి జ్ఞానం లేకపోవడమో ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక విలువలు లేకుండా జీవించడం అని అర్థం. సో అలా ఆధ్యాత్మిక విలువలు లేకుండా జీవించడం వల్ల ఇప్పుడు పురంజనుడి పరిస్థితి చివరి క్షణంలో ఏం జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వారః ప్రత్యుపస్థితః దదాహ తాం పూరీం కృత్స్నాం భ్రాతుః ప్రియ చికీర్షయా అమృతమదజి చదవండి. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయాలి మాతాజీ, చదవడం అయిపోగానే మ్యూట్ చేసేస్తే. అట్టి పరిస్థితులలో యవనరాజు జ్యేష్ఠ సోదరుడగు ప్రజ్వరము
దేవుడవు తన అన్ను అనుంగు అను చేకూర్చ గోరివి పునర్ పురాణమునకు పురాణకు నిప్పు పెట్టెను. సరే భాష్యం కూడా చదివిన ప్రభుజీ. సరే భాష్యము వైదిక విధానము అనుసరించి మృతదేహమునకు నిప్పు పెట్టబడును. కానీ మృతదేహ మృత్యువునకు ముందు మరొక అగ్ని ప్రజ్వల ప్రజ్వరమడి విష్ణు జ్వరము జ్వరము దేహము నావరించును. దేహ ఉష్ణోగ్రత 107 అట్టి పరిస్థితుల్లో యవనరాజు జ్యేష్ఠ సోదరుడకు ప్రజ్వరము భయనామధేయుడకు తన అనుంగు సోదరునికి ప్రియమును చేకూర్చగోరి పురమునకు నిప్పు పెట్టెను. వైదిక విధానమును అనుసరించి మృతదేహమునకు నిప్పు పెట్టబడదు. కానీ మృత్యువులకు ముందు మరొక అగ్ని ప్రజ్వరము అనే జ్వరము దేహమును ఆవరించను. దేహ ఉష్ణోగ్రత 107 డిగ్రీలకు చేరినప్పుడు మనిషి వెంటనే మరణించునని వైద్య శాస్త్రం కూడా ధృవపరచబడింది. జీవితపు చివరి దశలో కలిగిన ఈ ప్రజ్వరము జీవుని అగ్ని జ్వాలలో నిలుపగలదు. సో ఇలాంటి ఒక దీనమైనటువంటి ఒక మామూలుగా ఆల్మోస్ట్ శిథిలమైనటువంటి శరీరం అనమాట. సో ఇలాంటి శిథిలమైనటువంటి శరీరంలో కూడా జీవుడు బయటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రజ్వరము అనేటువంటి ఒక ఒక నిప్పు అనేటువంటిది ఆ శరీరానికి పెట్టడం అనేది జరిగిందనమాట. యాక్చువల్గా ఈ ప్రజ్వరము అనేటువంటిది చితిమంటలు కాదు ఇది. సో శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పెట్టేటువంటిది చితి. కానీ ఈ ప్రజ్వర జ్వరం అనేటువంటిది ఏదైతే ఉందో అది చితిమంట కాదు, అది శరీరంలో వేడి ఎక్కువగా చేస్తుందన్నమాట. శరీరం ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతుందంటే 107 డిగ్రీల వరకు పెరిగిపోతుంది. అలాంటి అంటే మరణ సమయానికంటే ముందు శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీలకి వెళ్ళిపోతుంది. అలా 107 డిగ్రీలకి వెళ్ళిపోతే తప్ప ప్రాణవాయువు ఈ శరీరం నుంచి బయటికి పోదు, లేకపోతే ఈ శరీరంలోనే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది ఇక్కడ ప్రజ్వరం. ఈ ప్రజ్వరము అనేటువంటిది భయం యొక్క సోదరుడు. భయం అంటే ఎవడండి? భయము అంటే యవనరాజు. యవనరాజు యొక్క జ్యేష్ఠ సోదరుడు అయినటువంటి ప్రజ్వరము అని అన్నారు. సో ఈ ప్రజ్వరం ఎందుకు చేశాడు? భయానికి భయం అనేటువంటి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మెప్పు కలిగించడం కోసం. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఈ ఈ యొక్క ప్రజ్వరం అనేటువంటిది వచ్చింది పురంజనుడికి. అంటే ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ చివరి క్షణం అనమాట. ఇంకా ప్రాణవాయువు ఎంత లోపలే ఉండాలి అనుకున్నా కానీ ఉండలేడు. సో బయటికి వెళ్ళిపోవాల్సిందే అనమాట. అలాంటి నిప్పు ఇప్పుడు ఆ శరీరానికి పెట్టడం అనేది జరిగింది. తస్యాం సందహ్యమానాయాం సపౌరః సపరిచ్ఛదః పౌరః సపరిచ్ఛదః కౌటుంబికః కుటుంబిన్యాం కౌటుంబికః కుటుంబిన్యాం ఉపాతప్యత సాన్వయః పురమునకు నిప్పు పెట్టినంతట పురవాసులు సేవకులే గాక కుటుంబ సభ్యులు పుత్రులు పౌత్రులు భార్య ఇతర బంధువులు అగ్నిలో చిక్కుబడిది. అది గాంచి పురంజనుడు మిగుల దిక్కుతుడయ్యను. భాష్యం చదవండి ప్రభు. దేహం నందు ఇంద్రియములు అవయములు చర్మము కండరములు రక్తము మజ్జ వంటి ఎన్నియో అంశములు కలవు. అవన్నీయును ఇచ్చట అలంకారముగా పుత్రులు పౌత్రులు పౌరులు ఆశ్రితులుగా భావింపబడినవి. దేహమునకు విష్ణుజ్వరం సంప్రాప్తమించినప్పుడు ఉష్ణోగ్రత ఎంత తీవ్రముగా నుండనగా మనిషి కొన్ని మార్లు అపస్మారకముగా పడును. అనగా తీవ్రముకు బాధచి అతడు అపస్మార స్థితికి చేరి దేహము వలన కలిగిన కష్టములను తెలియకుండును. మరణ సమయమున జీవుడు ఎంత నిస్సహాయకుడుగా అతనికి ఇష్టం లేకున్నను దేహము విడిచి ఇంకొక దేహమున ప్రవేశింపవలసి వచ్చును. వైజ్ఞానిక శాస్త్ర పద్ధతి చే మనిషి తాత్కాలికమగు జీవన పరిస్థితులను మెరుగుపరచుకొనగలడేమో గాని జన్మము ముసలితనము వ్యాధి మృత్యువు అను క్లేశమును తప్పించుకొన జాలడని భగవద్గీత యందు తెలుపబడినది. ఇవన్నీ ప్రకృతి ప్రాతినిధ్యమున
దేవదేవుని ఆదిమునందే ఉన్నవి. కాని మూర్ఖుడి సరళ సత్యమును నిరగజాలకున్నాడు. ప్రస్తుత మనిషి సముద్ర మధ్యమున చమురు నిల్వను కనుగొనుటకై తీవ్రయత్నము కామించుచున్నాడు. భవిష్యత్తులో చమురు సరఫరాకై ఏర్పాట్లు చేయుటయందు తలమునకలయ్యుండు అతడు జన్మము ముసలితనము వ్యాధి మృత్యువులను నివారించుటకు ఎటువంటి యత్నములు చేయుటలేదు. ఈ విధముగా భవిష్యత్తును గూర్చి ఏమాత్రం ఎరుగని అజ్ఞాని తన కార్యములన్నింటిలో నిక్కముగా పరాజిత్తుడే అగును. హరే కృష్ణమురు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. అంటే శరీరంలో ఇతర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పుత్రులు, పౌత్రులు, పౌరులు అంటే ఎవరైతే శరీరాన్ని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళందరూ అని అంటున్నారు అనమాట. ఎప్పుడైతే ఈ విష్ణు జ్వరం ఆవరించిందో ఈ విష్ణు జ్వరం వల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు. సో వీళ్ళందరూ కూడా ఆ దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగిపోయింది. సో ఈ అంటే అంత టెంపరేచర్ వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కాన్షియస్నెస్ ని కోల్పోతారు, అంటే కోమాలోకి వెళ్ళిపోతారు అనమాట. సో అయితే ఇది ఏ మనిషికైనా కానీ వచ్చేటువంటి పరిస్థితి. మనము భౌతికంగా ఉంటాం జీవితం మొత్తం కూడా, ఇలాంటి ఒక పరిస్థితి మనకు వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా మనకు ఉండదు. అపస్మారక స్థితిలోకి పోయి విష్ణు జ్వరం ఆవరించి మన ఇంద్రియాలన్నీ అచేతనంగా అయిపోయి మనం భవిష్యత్తులో ఇలా ఒక పరిస్థితిని ఎదుర్కొంటాము అనేటువంటి ఆలోచన లేకుండా సైంటిఫిక్గా విజ్ఞాన శాస్త్రంలో ఎంతో పరిశోధనలు చేసి ఎంత చేసినా కానీ మనం ఈ జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి దాన్ని మాత్రం మనము అరికట్టలేము. కానీ మనకి మన ముందే ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల్లో చనిపోతున్నా కానీ మనం వాటిని కూడా లెక్క చేయకుండా వాటి వల్ల కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానానికి దరిచేరకుండా మనము ఇంకా లౌకికంగానే భౌతిక ప్రయత్నాల్లోనే ఉంటున్నాము. సో దీనివల్ల ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇందులో ప్రభువు వారు ఒక ఉదాహరణగా ఏం చెప్తున్నారు అని అంటే మనం ఎన్నెన్నో భౌతికంగా ఎన్నో మైల్ స్టోన్స్ని మనము రీచ్ అవుతున్నాము. అంటే సముద్ర గర్భంలోనికి వెళ్ళి కూడా సముద్ర గర్భంలోంచి కూడా పెట్రోలు డీజిల్ని కూడా బయటికి తీసి సమాజానికి అందించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కానీ మనము ఎంత చేసినా కానీ ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని మనం అధిగమించేటువంటిది ఏది ఏమీ చేయలేకపోతున్నామో అని అంటాం. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా మనిషి కంట్రోల్లో లేవు. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది మనిషి కంట్రోల్లో లేవు. ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది మనిషి కంట్రోల్లో లేదు. ఇదంతా కూడా భగవంతుడి కంట్రోల్లో ఉంది. మన కర్మలకి అనుగుణంగా మనకి ఏ విధమైనటువంటి జీవితం రావాలి, మన కర్మలకి అనుగుణంగా ప్రకృతి మనకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనేటువంటిది మనకి ప్రకృతి నియమాల ప్రకారంగా మనకి శిక్ష అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రకృతి నియమాలకి అనుగుణంగా గనక మనం కర్మలు చేస్తే, ఈ ప్రకృతి నియమాలతోటి శిక్షింపబడకుండా గనక మనం కర్మలు చేస్తే అప్పుడు మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడతాం. ఇది నిజమైనటువంటి ప్రగతి, ఇది నిజమైనటువంటి జ్ఞానం. ఇలా కాకుండా మనం భౌతికంగా సాధించేటువంటిది ఏదైనా సరే మనల్ని అజ్ఞానంలోనే ఉంచుతుంది అనేటువంటి విషయం మనకి. యవనోపరుద్ధాయ తను ప్రభుజీ, విష్ణు జ్వరం అంటే ఏంటి ప్రభుజీ? విష్ణు జ్వరం అంటే చచ్చే ముందు వచ్చేటువంటి జ్వరం, దాన్ని ప్రజ్వరము అని అంటారు. మాత మనిషి చనిపోవడానికంటే ముందు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే 107 అంటే ఇప్పుడు ఈ ప్రాణవాయువు బయటికి వెళ్ళట్లేదు, ఎంత నెట్టినా కానీ వెళ్ళట్లేదు. అందుకనే విష్ణు జ్వరం రావడం అనేది జరిగింది. అంటే భయంతో జబ్బులతోటి కూడా పోనటువంటిది ఈ విష్ణు జ్వరం వస్తే తప్ప ప్రాణవాయువు బయటికి వెళ్ళదు. ప్రజ్వర సంసృష్ట పురవాసులందరూ కాలకన్యచే దాడికి గురియగుటకు పురపాలకుడు అంటే సర్పము గాంచెను యవనులచే దాడికి గురి అయిన పిమ్మట తన నివాసము అగ్నికీలలో చిక్కుటను గాంచి అతడు అతి కిన్నుడయ్యను. ఎవరండి కాలకన్యతే దాడి చేయబడినటువంటి పురవాసులందరినీ చూసినటువంటి ఎవరు చూశారట? సర్పం అంటే పురపాలకుడు. సర్పం అంటే ఎవరండి? ప్రాణవాయువు. ప్రాణవాయువు
ప్రాణవాయువు. సో పంచ ప్రాణాలు అనమాట. పంచ ప్రాణాలు అంటారు కదా, ప్రాణం ఐదు వాయువులు ఉంటు, ఐదు వాయువులుగా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాణవాయువుకి అర్థమైపోయింది, ఆక్రమించేశారు ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా అరికట్టేశారు అని చెప్పేసి ఈ పురపాలకుడు ఎవరైతే ఉన్నారో కొంచెం భయపడ్డాడు అనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు, బయటికి పోవడానికి ఇష్టం లేదు కానీ లోపల ఉండలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితికి వచ్చేసాడు. చాలండి మాతాజీ. భాష్యము, స్థూల సూక్ష్మ దేహములనడి రెండు రకములకు దేహములతో జీవుడు అచ్చాదితుడై ఉండును. మరణ సమయమున స్థూల దేహము నశించిపోయినను సూక్ష్మ దేహముచే అతడు మరొక స్థూల దేహమునకు చేరును. జీవాత్మను ఒక దేహము నుండి మరొక దేహమునకు కొనిపోవుటలో సూక్ష్మ దేహము ఏ విధముగా పనిచేయునన్నటి విషయమును నవీన యుగపు శాస్త్రజ్ఞులు చూడజాలరు. సూక్ష్మ దేహము అలంకారికముగా ఇచ్చట సర్పమని లేదా పురపాలకుడని వర్ణింపబడినది. సర్వత్రా అగ్ని వ్యాపించినప్పుడు పురపాలకుడు సైతము తప్పించుకొన జాలడు. నగరమునందు రక్షణము కొనియుండు నెలకొనియుండి అగ్నిజాడలు లేనప్పుడు పురపాలకుడు తన అధికారమును పౌరులపై చూపగలడు. కాని పురమే దాడికి గురి అయినప్పుడు అతడు నిష్ప్రయోజకుడగును. ప్రాణవాయువు స్థూల దేహమును విడువ సిద్ధపడగా సూక్ష్మదేహమునకు కూడా బాధ కలుగనొచ్చును. ప్రజలందరినీ పాలిస్తాడు. సో ఎప్పటి వరకు పాలిస్తాడు? ఉన్నటువంటి ప్రజలందరూ బతికున్నప్పుడు వరకు పాలిస్తాడు. పురంలో ఉన్నటువంటి ప్రజలే ఇప్పుడు అచేతన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక పురపాలకుడు ఏం చేస్తాడు? సో ఏమీ చేయలేడు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, ఈ చుట్టూతో నగరం చుట్టూతో కూడా అగ్ని పెట్టేస్తే పురపాలకులు, పురపాలకుడు విషయం పక్కన పెట్టండి, పురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అగ్నికి దహింపబడిపోయారు. ఇక చివరికి పురపాలకుడు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు, ఇంకా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సో ఆ అగ్నికి ఆయన కూడా దహింపబడాల్సిందే. ఇక్కడ పురపాలకుడిని మనకి ప్రాణవాయువు, ప్రాణవాయువు అంటే సర్పంతో పోలుస్తారు. ఇక్కడ ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోవడం అని అంటే ఏమిటి అని అంటే, ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం నుంచి విడిపోవడం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, మనకి రెండు శరీరాలు ఉన్నాయి, స్థూల శరీరము ఉంది, సూక్ష్మ శరీరము ఉంది. సూక్ష్మ శరీరంలో మనసు బుద్ధి అహంకారం ఉంది. ఈ మనసు బుద్ధి అహంకారం అనేటువంటి సూక్ష్మ శరీరము మన ఆత్మని బయటికి తీసేస్తుంది. ఈ సూక్ష్మ శరీరమే ఈ శరీరం నుంచి ఆత్మని ఇంకొక శరీరంలోకి తీసుకువెళ్తుంది. సో అలా బయటికి అంటే ఆ స్థూల శరీరంలో ఉన్నంత వరకు ఏం చేస్తుంది, ఇంద్రియాలతోటి ఇంద్రియాలని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ప్రజలు అనమాట, ఈ ఈ పురానికి ఉన్నటువంటి ప్రజలు, ఇంద్రియాలు అందరూ కూడా. సో ఈ ప్రజలే ఇప్పుడు పడిపోయారు, అచేతన స్థితిలోకి వెళ్ళిపోయారు. సో రోగంతో, మళ్ళీ విష్ణు జ్వరంతో. కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ సూక్ష్మ శరీరం అజమాయిషి చలాయించడానికి, ఆర్డర్లు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు అనమాట. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు శరీరం ఉంది. నశేకేశో వితుం తత్ర పురుక్రుచ్చోరువే పతుహు. కోటరాధీవ సానలాత్ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. దావానలము చెలరేగినప్పుడు చెట్లు యొక్క మ్యూట్ అయ్యారు మాతాజీ. సారీ ప్రభుజీ. దావానలము చెలరేగినప్పుడు చెట్లు యొక్క త్వరలోనున్న సర్పము ఆ ప్రదేశమును వేడగోరినట్లుగా అగ్ని యొక్క తీవ్రమగు ఉష్ణము వలన పురపాలకుడు సర్పము అనగా పురమును వేడగోరెను. భాష్యము, అగ్ని చెలరేగినప్పుడు అడవిని విడుచుట సర్పములకు అతి కష్టమగును. ఇతర జంతువులు తమ కాళ్లపై పరుగు తీయగలవేమో గాని కేవలము ప్రాకగలిగినట్టి సర్పములు సాధారణముగా అగ్నికి ఆహుతియగును. చివరి స్థితిలో ప్రాణవాయువు తప్పించినంతగా ఇతర దేహేంద్రియములు తప్పించవు. హరే కృష్ణ ప్రభుజీ. తప్పించవు. సో ప్రాణవాయువు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అని చూడండి. ఇప్పుడు అడవిలో ఉంది, అడవిలో పాములు ఉంటాయి. సో పాములు ఇప్పుడు మామూలుగా ఎలా వెళ్తాయండి అని అంటే పాక్కుంటూ వెళ్తాయి. సో అడవి చుట్టూ కనుక మనము అగ్నిని పెట్టేసామనుకోండి, నిప్పు పెట్టేసామనుకోండి, ఇక అది తప్పించుకొని పోవడానికి అవకాశం ఉండదు. అది జంతువులు అనుకోండి, నిప్పు మీద నుంచి దూకి బయటికి వెళ్ళిపోతాయి.
కానీ పాము అయితే పాము నిప్పులో నుంచి నడుచుకుంటూ పోవాలి కాబట్టి ఆ నిప్పుకి బలి అయిపోతుంది. ఇప్పుడు ప్రాణవాయువు పరిస్థితి కూడా అలానే ఉంది. శరీరానికి అగ్ని వచ్చేసింది అంటే అది ఆ అగ్ని ఏమిటి విష్ణు జ్వరం. సో ఎప్పుడైతే విష్ణు జ్వరం అనబడేటువంటి అగ్ని శరీరం మొత్తం పాకినప్పుడు ఇతర ఇంద్రియాల కంటే కూడా ప్రాణవాయువుకి ఎక్కువ కష్టమైంది. ఇతర ఇంద్రియాలన్నీ కూడా ఇతర జంతువులతో చూపిస్తున్నారు, ప్రాణవాయువుని పాముతో చూపిస్తున్నారు. జంతువులైతే నడుచుకుంటూ దూక్కుంటూ వెళ్ళిపోవచ్చేమో కానీ ప్రాణవాయువు అంటే పాము మాత్రం పాక్కుంటూ వెళ్ళాలి కాబట్టి అగ్నికి బలయ్యే అవకాశం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రాణవాయువు పరిస్థితి అది వెళ్ళి ఏ చెట్టు త్వరలో కూర్చున్నా కానీ ఆ చెట్టు కూడా కాలిపోతుంది, ఆ చెట్టు కాలిపోయినప్పుడు ఆ త్వరలో ఉన్నటువంటి పాము కూడా కాలిపోతుంది. సో ప్రాణవాయువుకి ఇక తప్పించుకునేటువంటి అవకాశం లేదు. అలాంటి ఒక జ్వరం ఇప్పుడు ఈ శరీరానికి రావడం అనేది జరిగింది. గంధర్వైర్హృత పౌరుషః యవనైరరివీరాజన్ ఉపరుద్ధో రురోదః అనుపమ మాతజ. నేను చదవచ్చా ప్రభుజీ? నేను పిలుస్తాను మాతజీ. అనుపమ మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. గంధర్వ యవన సైనికులు సర్పము యొక్క దేహ శక్తిని భంగపరచగా దాని అవయవములన్నీయును శిథిలమయ్యను. శరీరమును విడిచిపోవటకు అది యత్నించగా శత్రువులు దానిని అడ్డగించను. ఆ విధముగా తన యత్నమున భంగపడి అది బిగ్గరగా రోదింపసాగను. గంధర్వ యవన సైనికులు సర్పం యొక్క దేహ శక్తిని భంగపరచగా. గంధర్వ యవన సైనికులు అంటే ఎవరు ఉండేది? గంధర్వ కన్య యవన సైనికులు అంటే కాలకన్య, మళ్ళీ ఇంద్రియాలు భయం. వీళ్ళ యొక్క సైనికులు శరీరాన్ని ఆక్రమించినప్పుడు దేహంలో ఉన్నటువంటి శక్తి మొత్తం పోగా ఇప్పుడు ఇప్పుడు దానికి చేయాల్సింది ఏం లేక ఇంకా ప్రాణవాయువు రోధించడం అనేటువంటిది మొదలుపెట్టింది అన్నమాట. భాష్యము. జీవితం యొక్క చివరి స్థితిలో దేహద్వారములన్నీయును రోగ ప్రభావము చే మూసుకుని పోవును. కఫము వాతము పిత్తముల సమతుల్యము లోపించుట వలననే రోగములు కలుగుచుండను. దేహద్వారములు మూసుకుని పోయిన కారణమున జీవుడు తనకు కలుగుచున్న కష్టమును స్పష్టంగా వివరింపజలడు. చుట్టూ ఉన్నటి బంధువులు ఆ మరణించు వ్యక్తి నుండి కేవలము గురగుర అను శబ్దమును మాత్రమే వినగలరు. ఈ విషయమున కులశేఖర మహారాజు తన ముకుందమాల స్తోత్రమునందు ఇట్లు పలికిరి. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయేణ సమయే కపవాత పిత్తేహ కంఠావరోధన విధో స్మరణం కుటస్తే. కృష్ణ, నా మనసనుడి రాజహంస నీ పాద పద్మములను చుట్టి ఉండడి రీతిగా శీఘ్రమే నేను మరణించినట్లు అనుగ్రహింపుము. లేనిచో గొంతు కఫముతో నిండి ఉండడి చివరి శ్వాస సమయమున నిన్ను తరచుట నాకిట్లు సాధ్యపడగలదు. నీటి అన్నిలు తామర తూడలో చిక్కుట ఎన్నచో హంసకు మహదానందముగా ఉండును. ఆ విధముగా చిక్కుబడుట దానికి ఒక ఆనందమైన క్రీడ. ఆరోగ్యంగా చెత్తగా ఉన్నప్పుడే శ్రీకృష్ణుని పాద పద్మములను తలపోయుచు మరణించినచో అది మహద్భాగ్యమే. కాని ముసలితనమున మరణ సమయము నందు గొంతు కొన్ని మార్లు కపముతో మూసుకుని పోయి ఉండును. ఆ సమయమున హరే కృష్ణ మహామంత్ర ధ్వని పైకి రాదు. అంతట మనిషి శ్రీకృష్ణుని మరువగలడు. అయినను కృష్ణ భక్తి యందు దృఢ నిశ్చయము కలవారు హరే కృష్ణ మహామంత్రమును ఎల్లప్పుడూ జపించుటకు ముఖ్యంగా మృత్యు సూచనము కలిగినప్పుడు అలవాటు పడి ఉండదురు. కనుక ఏ స్థితి అందునూ శ్రీకృష్ణుని మరువజాలరు. హరే కృష్ణ, ఇలాంటి ఒక పరిస్థితి మనిషికి వచ్చినప్పుడు మనిషి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకునేటువంటి ఆలోచన కానీ భగవంతుని నామానికి తీసుకునేటువంటి శక్తి కానీ ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఓన్లీ లౌకికులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుందట. సో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుని ఈ శరీరాన్ని వదిలే విధంగా వాళ్ళకి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది, ఇలాంటి ఒక పరిస్థితి రాకుండానే వెళ్ళిపోతారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చినా కానీ వాళ్ళు భగవంతుడి నామాన్ని మాత్రం తప్పకుండా తప్పకుండా తీసుకోగలిగినటువంటి శక్తిని మాత్రం భగవంతుడు ఇస్తారు.
భగవంతుడు మర్చిపోయి ఎందుకంటే జీవితం మొత్తం కూడా సాధన చేసి ఉంటాడు కాబట్టి అలా జీవితం మొత్తం సాధన చేసినటువంటి వ్యక్తి చివరి క్షణంలో ఇలాంటి ఒక జీవితాన్ని భగవంతుడు ప్రసాదించరు కాబట్టి భగవంతుడి యొక్క నామం తీసుకొని జీవితాన్ని గడపడం అనేటువంటి దాని యొక్క అడ్వాంటేజ్ అనమాట బెనిఫిట్ అదనమాట ఇప్పుడు ఈ పురంజనుడికి ఉన్నటువంటి పరిస్థితి లౌకికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది కఫవాత పిత్తాలు ఏదైతే ఉన్నాయో అవి సమతుల్యం పోతాయి ఇంద్రియాలన్నీ కూడా మూతబడిపోతాయి చివరికి నోరు కళ్ళు ముక్కు అన్ని మూతబడిపోతాయి ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఊపిరి కూడా పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బురక వస్తుంది అనమాట శరీరంలోంచి నోట్లోంచి ఆ సౌండ్ వస్తుంది అనమాట ఎందుకు వస్తుంది ఆ సౌండ్ అంటే వాళ్ళ బ్రీతింగ్ లోనే సౌండ్ వచ్చేస్తుంటుంది ఎందుకు వస్తుంది ఆ సౌండ్ అంటే వాళ్ళకి కావాల్సినంత ప్రాణశక్తి వాళ్ళలో లేదు కాబట్టి ఆ ప్రాణశక్తిని పొందడానికి ఉపయోగించేటువంటి ఇంద్రియం పూడుకుపోయింది కాబట్టి అలా పూడుకుపోవడం వల్ల ఆ ఇంద్రియంలోంచి పూడుకుపోయినటువంటి ఇంద్రియంలోంచి ప్రాణశక్తిని పొందడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో ఆ శబ్దం అనేటువంటిది వస్తుంది సో అలా శబ్దాలు చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా శరీరం చివరి క్షణాల్లో అందుకనే ఇలాంటి ఒక పరిస్థితి రాకుండగా నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేను నా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరాన్ని వదిలి వెళ్ళేటువంటి పరిస్థితిని నాకు కలగజేయి అని చెప్పేసి కులశేఖర ఆళ్వాలు ఆయన చేసినటువంటి ముకుందమాల స్తోత్రంలో చెప్పడం అనేది జరిగిందన్నమాట నెక్స్ట్ 16వ శ్లోకం దుహిత్రుః పుత్ర పౌత్రాంశ్చ స్వామి జామాతృపార్షదాం తత్వా వశిష్టం యత్ కించిద్ గృహకోశా పరిచ్ఛదం చంతరా ఒక్క నిమిషం మంగతాయర్ మాతాజీ మీరు చదవండి హరే కృష్ణ అంతగా తన పుత్రికలు పుత్రులు పౌత్రులు కోడండ్రు అల్లుండ్రు సేవకులు అనుమాయిలను కూర్చి మరియు తన ఇల్లు వస్తు సామాగ్రి ఉన్న కొద్దిపాటి ధనమును కూర్చి చింతింపసాగాను భాష్యం చెప్పనా ప్రభుజీ దేహము పట్ల అమితాసక్తుడైన వాడు తన జీవితమును కొద్ది కాలం పొడిగింపమని వైద్యుని ఆర్జించుడు కొత్త ఏమీ కాదు ఆ నామమాత్ర వైద్యుడు ప్రాణవాయువును లేదా ఇతర ఔషధములను ఉపయోగించి మనిషి ప్రాణమును కొన్ని నిమిషములను పొడిగింపగలిగిన చో తన యత్నములందు సఫలీకృతుడని భావించను అయినను చివరకు రోగి మరణించియే తీరును దీనిని జీవన సంఘర్షణ అందురు మరణ సమయమున దేహములన్నీ దాదాపు అందించటయే ఉన్నప్పటికీ రోగి మరియు వైద్యుడు ఇరువురును జీవితం పొడిగించడానికి పూర్చిదే తరచుచుందరు ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మామూలుగా మనం ఏం ప్రయత్నం చేస్తామండి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించి ఏదో ఒక రకంగా ఇంకొంచెం కొంతకాలం బ్రతికే విధంగా చెయ్యాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాం వైద్యుడు అదే చేస్తుంటాడు పేషెంట్ కూడా అదే చేస్తుంటాడు నన్ను ఏదో ఒక విధంగా బతికించండి ఇంకో 4 రోజులు బతికించాలి ఇంకో 5 రోజులు బతికించాలి నా జీవితాన్ని కొంచెం పొడిగించండి ప్లీజ్ అండి మీకు ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నా ఆస్తులు రాసి ఇచ్చేస్తాను అనేటువంటి ప్రజలు కూడా ఉన్నారు కానీ కనీసం ఇలాంటి పరిస్థితుల్లో అయినా మనం చేయాల్సినటువంటి పనులు వేరుంటాయి వాటి గురించి ఆలోచన ఉండదు మనకి ఇక్కడ కూడా పురంజనుడు అదే చేస్తున్నాడు ఇలాంటి ఒక ఆల్మోస్ట్ ఇక విష్ణు జ్వరం వచ్చిన తర్వాత కూడా ఈయన చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే భార్యా పిల్లల గురించి ఆలోచిస్తాడు సో అదే ఇక్కడ మనకి చెప్పారన్నమాట పురంజనుడు అంతరా తన పుత్రికలు పుత్రులు పౌత్రులు కోడండ్రులు అల్లుండ్లు సేవకులు అనుయాయులను గూర్చి మరియు తన ఇల్లు వస్తు సామాగ్రి ఉన్న కొద్దిపాటి ధనమును గూర్చి చింతించసాగింది సో మనం అందరం కూడా ఇదే ఇవన్నీ కూడా ఉట్టుకి రాయలేదండి ఇవన్నీ ఏదో ఊహించి రాయలేదు శాస్త్రంలో ప్రతి జీవి ఇలానే ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకి హెచ్చరిస్తూ రాస్తున్నారు సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో ప్రాణం అంటే ఇప్పుడు ఈ శరీరంకే మనకి సంబంధం లేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఇంకా ఆలోచనలు ఉండడం అనేటువంటిది మన యొక్క చైతన్యం ఎంత కల్మషంలో ఉంటేనో అది జరగదు మన మన చేతన ఏదైతే ఉందో ఆ చేతన శుద్ధి పడలేదు కాబట్టి ఈ శరీరాన్నే వదిలేసే టైంలో కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలనే ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి చేతనాన్ని శుద్ధిపరుచుకునేటువంటి విధానమే భక్తి యోగం ఈ భక్తి యోగంలో ఉండి కృష్ణ చైతన్యంలో ఉంటే అట్లీస్ట్ మన కాన్షియస్నెస్ మన చైతన్యం అనేటువంటిది శుద్ధిపడుతుంది అట్లీస్ట్ జీవితంతో అంత జీవించినంత కాలం భౌతికంగా జీవించినా కానీ ఆ భౌతిక జీవనంలో కూడా భగవంతుడి యొక్క భక్తిని జోడించి చేస్తూ ఉంటాం కాబట్టి
కనీసం ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కనీసం శరీరానికి సంబంధించిన విషయాలు కాకుండా ఆత్మకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఆలోచన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ ఆలోచనే మనకి నెక్స్ట్ జన్మని డిసైడ్ చేస్తుంది. ఆ భావం ఏదైతే ఇప్పుడు కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పాడు కదా, ఏ భావంలో నువ్వు శరీరాన్ని వదిలేస్తావో ఆ భావమే నీకు తిరిగి పొందుతావు. కాబట్టి ఆ భావం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి లైఫ్ అంతా కూడా ఆ భావాన్ని శుద్ధిపరుచుకునే విధంగా మన లైఫ్ ని లీడ్ చేయాలి. నెక్స్ట్ 17వ శ్లోకం. అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ దద్యౌ ప్రమదయాధీనో విప్రయోగా ఉపస్థితే. హరే కృష్ణ ప్రభుజీ. పురంజనుడు కుటుంబం వల్ల అమితాసక్తుడై ఉండి నేను నాది అనడి భావనతో నిండి ఉండెను. భార్య పట్ల అమితాకర్షణం కలిగినందున అతను అతి దీనుడై వియోగ సమయమున మిగుల దుఃఖితుడయ్యను. ఎక్కువ ఆసక్తి ఉంది కదా ఇన్నాళ్ళు కుటుంబం పట్ల, అందుకని ఇప్పుడు నేను ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఈ కుటుంబం పట్ల అమిత ఆకర్షణ వల్ల మరి నా వియోగంలో వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా కురంజనుడిని ఆక్రమించేసాయి. అందుకని ఈ ఆలోచనలోనే దుఃఖితుడైపోయాడు. భాష్యము, మరణ సమయమున భౌతిక భోగ తలంపులు వేడవని ఈ శ్లోకమునందు స్పష్టమవుచున్నది. జీవాత్మ మనస్సు బుద్ధి అహంకారం అనేది సూక్ష్మ శరీరంచే గొనిపోబడినని ఇది సూచించును. మిథ్యాహంకారం వలన అతడు ఇంకను భౌతిక జగత్తును భోగింపకూరును, కానీ ఇది లభించినందున దుఃఖితుడవును. అయినను అతడు తన అస్తిత్వమును కొనసాగించుటకు అనేకమగు ప్రణాళికలు రూపొందించేది కారణమున స్థూల దేహమును త్యజించను, సూక్ష్మదేహం ద్వారా మరి ఒక స్థూల దేహమునకు చేరును. సూక్ష్మ శరీరము ఆ విధముగా దేహాంతర ప్రాప్తిని చెందుట చర్మచక్షువులకు గోచరించదు. అందువలన మనిషి స్థూల దేహమును విడిచినప్పుడు అతను నశించినాడని మనము తలుతుము. భౌతిక భోగ ప్రణాళికలు సూక్ష్మ శరీరం తయారు చేయబడగా వారిని అనుభవించటకు స్థూల దేహము పనిముట్టుగా పనిచేయను. కనుక స్థూల దేహమున భార్యతో పోల్చవచ్చు. ఏలయన నానా విధములకు ఇంద్రియ భోగములు భార్య సాధనమై ఉన్నది. స్థూల దేహముతో గల దీర్ఘకాల సాంగత్యము వలన దాని నుండి వేరగుటకు జీవుడు దుఃఖితుడగును. అట్టి మానసిక క్రియాశీలత్వమే జీవుడు మరి యొక్క స్థూల దేహమునకు గ్రహించి భౌతిక అస్తిత్వమును కొనసాగించినట్లుగా చేయగలడు. స్త్రీ అను పదమునకు విస్తారమని భావము. భార్య వలన పురుషుడు పుత్రులు పుత్రికలు పౌత్రులు వంటి అనేకమగు ఆకర్షణలు విస్తరింప చేసుకును. అట్టి కుటుంబ సభ్యులైన అనురాగము మరణ సమయమున అతి ప్రబలమగును. మరణించేటకు ముందు ఇంటి యజమాని భార్యను ధన సంపత్తులను కుమారునికి అప్పగించేటి సన్నివేశము సర్వసాధారణమే. నాయనా నేను వెళ్ళిపోతున్నాను, ఇంటి బాధ్యతలన్నింటినీ నీవే స్వీకరించాలి అని అతడు పలుకుచుండును. తన గమ్యం ఏమిటో తెలియకుండానే అతడు అట్లు పలుకును. హరే కృష్ణ. సో మామూలుగా ఇక్కడ మనకి స్థూల సూక్ష్మ దేహాలు రెండు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఈ సూక్ష్మ దేహంలో మనసు బుద్ధి అహంకారం అనేటువంటిది ఉంటుంది. ఈ మనసు బుద్ధి అహంకారము అనేటువంటిది ఈ ఆత్మని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి తీసుకువెళ్తాయి. అయితే ఈ మనసు బుద్ధి అహంకారం ఏదైతే ఉందో, ఈ మనసు బుద్ధి అహంకారంలో ఉన్నటువంటి ఈ అహంకారం ఏదైతే ఉందో అది విద్యాహంకారంగా ఉంది. సో విద్యాహంకారంగా ఉండడం వల్ల ఈ యొక్క సూక్ష్మ శరీరము ఏవేవో ప్రణాళికలు వేసి ఏదో ఒక రకంగా నేను ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి ఒక కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ కోరికలను తీర్చుకోవడం కోసం పొందినటువంటి శరీరం ఏదైతే ఉందో అది స్థూల శరీరం. ఈ స్థూల శరీరము అనేటువంటిది సూక్ష్మ శరీరం యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించబడేటువంటి ఒక పనిముట్లు లాంటిది. అయితే ఈ స్థూల శరీరానికి ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. స్థూల శరీరం వస్తుంది పోతుంది, కానీ స్థూల శరీరం అనేటువంటిది శాశ్వతమైనటువంటి శరీరం కాదు, అది నశించిపోయేటువంటి శరీరమే.
ఏ విధంగా అయితే మనం ఏదైనా ఒక పని చేయడానికి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ను వాడి ఏ విధంగా అయితే ఆ పని అయిపోయిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్ ను వదిలేస్తామో ఆ విధంగా ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది స్థూల శరీరం అయినటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ ను తీసుకుంటుంది. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ను తీసుకుని ఇంద్రియ భోగం చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఇంద్రియ భోగం చేసేటువంటి క్రమంలో మన బుద్ధి అనేటువంటిది, మన చైతన్యం అనేటువంటిది పూర్తిగా కలుషితం అయిపోవడం వల్ల మనల్ని మనము ఈ శరీరంతోనే ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఈ యొక్క చేతనం అనేటువంటిది పూర్తిగా కలుషితం అయిపోయి ఆ ఆత్మ గురించి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోతాం. అందుకని మనం మిథ్యాహంకారంలో ఉండిపోతాం. అయితే ఇలాంటి ఒక మరణ సమయం వచ్చినప్పుడు కూడా ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఆ కలుషితమైనటువంటి అంటే ఇంతకాలం అలా కలుషితంగానే ఉంది కాబట్టి మరణ సమయంలో కూడా అలాంటి కలుషితమైనటువంటి ఆలోచనలే చేస్తుంది. ఇంకా నేను ఇంద్రియ భోగం చేయాలి, ఇంకా ఏ విధంగా ఇంద్రియ భోగం చేయాలి, ఇన్నాళ్ళు చేసినటువంటి ఇంద్రియ భోగం చాలలేదు, ఇప్పుడు అయ్యో నేను ఇంద్రియ భోగాన్ని కోల్పోబోతున్నానే, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, అలాంటి ఒక ఆలోచనలోనే అలాంటి ఒక భావనలోనే శరీరాన్ని వదిలినప్పుడు ఆ సూక్ష్మ శరీరం తను చేస్తున్నటువంటి ఆలోచనలకి అనుగుణంగా తన ఆలోచనలన్నీ కూడా ఏంటంటే ప్రణాళికలు అన్నమాట. ఏ విధంగా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇప్పటి వరకు చేసినంత ఎలా కోల్పోవాలి, నేను కోల్పోకుండా నేను ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో అలాంటి ఒక చైతన్యం ఏం చేస్తుంది అని అంటే ఆ ప్రణాళికల్లో భాగంగానే ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఏ భావంలో అయితే మనం ఈ శరీరాన్ని కోల్పోతున్నామో ఆ భావానికి అనుగుణమైనటువంటి ఇంకొక శరీరాన్ని పొంది ఆ శరీరంలో మళ్ళీ కోరికలు తీర్చుకోవడం అనేటువంటిది మొదలు పెట్టాం. అంటే ఇప్పుడు మనం వాడేటువంటి పనిముట్టు పని చేయకపోతే ఇంకొక పనిముట్టు కొనుక్కొని మనం ఏ విధంగా అయితే ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ వెలిగించడానికి మనం లైటర్ను వాడతాం. సో లైటర్ పని ఎన్నిసార్లు కొట్టినా కానీ గ్యాస్ వెలగట్లేదు అనుకోండి, ఏం చేస్తాం మనం? కానీ మనకైతే మాత్రం గ్యాస్ స్టవ్ వెలిగించాలి. సో ఆ లైటర్ పక్కన పెట్టేసి ఇంకో లైటర్ తీసుకుని మళ్ళీ వెలిగించడం మొదలు పెడతాం. అలా అనమాట ఈ ఆత్మని ఈ సూక్ష్మ శరీరము ఇంకా ఎంజాయ్ చేయాలి అనేటువంటి కోరికతోటి ఈ శరీరం ద్వారా ఎంజాయ్ చేయడం సాధ్యం కావట్లేదు కాబట్టి ఇంకొక శరీరాన్ని తీసుకొని మళ్ళీ మొదలు పెడుతుంది అనమాట జీవితాన్ని. సో కాబట్టి ఈ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేయటం అనేటువంటిది జీవితం మొత్తం చేసేటువంటి సాధన. సో ఈ సాధనలో భాగంగా మనం మన చైతన్యాన్ని శుద్ధి చేసుకుంటే అట్లీస్ట్ మనం పోయే ముందన్న ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాము, శరీరము ఇంకొక శరీరాన్ని రాకుండా ఉండే విధంగా అంటే ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకొక శరీరం రాకుండా ఉండే విధంగా మన చేతనాన్ని శుద్ధి చేసుకోగలిగితే చాలు. నెక్స్ట్ 19వ శ్లోకం. నమయ్య నాశితే భుంక్తే లోకాంతరం గతవసి మయ్యనాథ కుటుంబిని వర్తిష్యతే కథం త్వేష బాలాకాలను శోచతి. అనురాధ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అయ్యో నా భార్య పెక్కు సంతాన బాధ్యతను కలిగి ఉన్నది కదా, నేను దేహమును విడిచిన పిమ్మట వారిని అందరినీ ఆమె ఎట్లు పోషించగలదు, కుటుంబ పోషణం కూర్చిన ఆలోచనలే ఆమె మిక్కిలి బాధకు గురియగును కదా అనుచు పురంజనుడు చింతాక్రాంతుడై తలంపసాగను. సో ఇప్పటిదాకా పుత్రుల గురించి పౌత్రుల గురించి ఆలోచించాడు, ఇప్పుడు భార్య గురించి ఆలోచిస్తున్నాడు. సో భార్య గురించి ఏమనుకుంటున్నాడు, అయ్యో నేను చచ్చిపోతే నా భార్య పరిస్థితి ఏమైపోతుంది, మరి ఈ బాధ్యతలన్నీ ఆమె మీద పడతాయి కదా, మరి వీళ్ళందరినీ సరిగా చూసుకుంటుందా లేదా, ఈమెకి మరి నేను బాధను మిగిల్చి వెళ్ళిపోతున్నానా అనేటువంటి ఆలోచనలో పడ్డాడు అన్నమాట. చదువు భాష్యము. భార్యను గూర్చి పురంజనుడు కావించిన ఈ ఆలోచనలన్నీయును అతడు అతిగా స్త్రీ చింతా నామగ్రస్తుడయ్యేనని సూచించుచున్నవి. సాధారణముగా పతివ్రతయగు స్త్రీ భర్తకు అత్యంత అనుకూలవతి అయి ఉండును, అదే భర్త ఆమె పట్ల ఆసక్తిడగుటకు కారణమగును. తత్ఫలితముగా మరణ సమయమున అతడు తప్పక ఆమెను గూర్చి తలపోయును. పురంజనుని చరితమును విదితమగుచున్నట్లు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. మరణ సమయమున మనిషి శ్రీకృష్ణుని గాక భార్యను తలచినచో భగవద్ధామమునకు
విడలేని ప్రసక్తే లేదు. పైగా అతడు స్త్రీ జన్మమును స్వీకరించి భౌతిక అస్తిత్వమును నూతన అధ్యాయమును ఆరంభించవలసి వచ్చును. హరే కృష్ణ. సో మరణ సమయంలో గనక మనము కృష్ణుడి కాకుండా భార్యను తలుచుకుంటే ఏమవుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడి లోకానికి వెళ్తాము, భార్యను తలుచుకుంటే ఇంకొక స్త్రీగా జన్మిస్తాము. అంతేకాని ఈ భార్యను తలుచుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. అయితే ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పురుషుడు మరణ సమయంలో భార్యని లేదా ఒక స్త్రీ మరణ సమయంలో భర్తని ఎందుకు తలుచుకుంటారు? ఎందుకు అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ మధ్య అంత అన్యోన్యమైనటువంటి ప్రేమ ఉండడం వల్ల. అంటే మనం ఎక్కువగా ప్రేమించడం కూడా ఒక ప్రమాదమే. సో ఎంతవరకు ప్రేమించాలి అంటే ఒక బాధ్యత వరకు ప్రేమించాలి, బాధ్యతను నెరవేర్చేంత వరకే ప్రేమించాలి. ఒక ఒక పతివ్రత స్త్రీ జనరల్గా ఏం చేస్తుందంటే భర్తకి అనేక రకాల సేవలు చేస్తుంది. అలా భర్తకి అనేక రకాల సేవలు చేస్తూ ఒక ఆమె పతివ్రతగా ఉంటుందేమో, కానీ భర్తకి ఏమైపోతుంది అంటే భర్తకి ఆ పతివ్రత స్త్రీ మీద ఎక్కువ అటాచ్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే తనకు సేవ చేస్తుంది కదా, మరి ఎక్కువ సేవలు చేసేయటం వల్ల భార్య మీద అటాచ్మెంట్ ఇంకా పెరిగిపోయి, భార్య మీద ప్రేమ ఇంకా పెరిగిపోయి మరణ సమయంలో భార్య గురించి ఆలోచిస్తాడు. అంటే మరణ సమయంలో నా గురించి ఆలోచించే విధంగా నేను ఆయన్ని తయారు చేస్తున్నాను అనేటువంటి భావనలో మనం ఉండాలి. సో భార్య యొక్క బాధ్యత, అందుకనే భార్య ఏం చెయ్యాలి అనంటే భర్తకి సేవ చెయ్యొద్దని కాదు, చెయ్యాలి, కానీ భర్తకి కనీసంగా ఆధ్యాత్మిక విలువలు తెలియచేస్తూ ఉండాలి. సో నువ్వు మరణించే సమయంలో నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి, కృష్ణుడిని తలుచుకోవాలి. అందుకని భార్య పక్కన కూర్చొని సేవలు చేస్తూ కనీసంగా మంత్రజపం చేయాలి. సో మంత్రజపం చేస్తూ కనుక సేవలు చేసింది అనుకో, కనీసంగా సుకృతి ఏడవుతుంది, కనీసంగా ఆ మాట విన్నటువంటి ఆయన భార్య మీద నుంచి ఆలోచన మంత్రం మీద కనుక పోగలిగితే, అది అదృష్టం ఉంటే భగవంతుడి కరుణ ఉంటే జరుగుతుంది. కానీ అది జరగడానికి అక్కడ వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి బాధ్యత భార్యకు ఉంటుంది. కానీ అలాంటి వాతావరణాన్ని భార్య కనుక సృష్టించకుండా అప్పటికీ కూడా భర్త ముందు ఏడుస్తూ కూర్చున్నారు, అప్పుడు ఏమవుతుంది? భర్తకి భార్య మీద బాధ కలుగుతుంది, అయ్యో పాపం ఏమి ఏడుస్తుంది, నేను పోతే ఏం పరిస్థితి ఏమవుతుంది. అందుకనే చనిపోబోయే ముందు ఎలాగవుతుంది, మనం చచ్చి మనం ఏడ్చినా ఏడవకపోయినా చనిపోయేవాడి శరీరాన్ని వదిలిపెట్టకుండా ఉండడు. కానీ చనిపోబోయే ముందు వానికి అంటే శరీరాన్ని వదిలేవానికి మంచి జరగాలి అంటే మనం ఏం చేయాలో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ శవం ముందు కూర్చొని లేకపోతే చనిపోయే ముందు వ్యక్తి ముందు కూర్చొని ఏడిస్తే మనకు వచ్చే లాభం ఏంటి? ఆ సమయంలో మనం ఏడవటం కంటే మన బాధని ఆయనకి తెలియజేయటం కంటే ఆయన ఉత్తమ లోకాలకి పోవడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. సో చుట్టూత కొంచెం మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఉంచాలి. ఆయన ఎటు చూసినా ఏమి చేసినా ఏమి వినే శక్తి ఆయనకుంటే గనక హరే కృష్ణ మహామంత్రం వినగలగాలి, చూసే శక్తి ఆయనకుంటే గనక భగవంతుడి యొక్క ఫోటోను చూడగలగాలి. సో ఆ విధంగా అంటే ఆయనకి మళ్ళీ అందుకని తులసి తీర్థం ఇవ్వాలి. సో ఆ విధంగా ఒక వ్యక్తి మరణించే ముందు ఆయనకి మొత్తం వాతావరణం మొత్తం కూడా ఆధ్యాత్మికం చేయాలి. అలా చేయకుండా మనం భౌతికంగానే కూర్చొని చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఏమీ మంచి జరగదు. సో ఆయన అదే భావం వెళ్ళిపోతారు. సో ఆ భావాన్ని మనం మార్చడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. నమయ్య నాశితే భుంక్తే, నాస్నాతే స్నాతి మత్పరా, మయి రుష్టే సుసంత్రస్తా, భర్త్సితే యతవాగ్భయాత్. జయలక్ష్మి మాతాజీ మీరు ఇప్పుడు చదివారా? చదివారు కదా? లేదు ప్రభు, చదవలేదు. చదవండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. పురంజనుడు అంతటా భార్యతో జరిగిన పాతివ్రత్య పాత వ్యవహారములను జ్ఞప్తికి తెచ్చుకొనసాగెను. తాను భోజనము పూర్తి చేయనిదే ఆమె భుజించేది కాదని, తాను స్నానం ఆచరించినదే ఆమె స్నానం ఆచరించేది కాదని, తన ఎడ ఆమె ఎంత అనురక్తురాలై ఉండేననగా కొన్ని మార్లు కోపంతో చివాట్లు పెట్టినను ఆమె మౌనము దాల్చి అట్టి అసభ్య ప్రవర్తనను సహించేది అని అతడు గుర్తుకు తెచ్చుకొనెను. భాష్యం చదవమంటారు ప్రభుజీ?
ఓకే అంటే ఇప్పుడు ఆమె ఇంతకాలం చాలా మంచిగా ఉంది కదండి, పతివ్రత స్త్రీలా ఉంది కదా. సో పతివ్రత ధర్మాలను నిర్వర్తించినటువంటి అన్నీ కూడా ఆయనకి ఇప్పుడు గుర్తొస్తున్నాయి అనమాట. అంటే పతివ్రత స్త్రీలు ఏం చేస్తారంటే మామూలుగా భర్త తిన్న తర్వాతనే తింటారు, భర్త స్నానం చేసిన తర్వాతనే తింట చేస్తారు, భర్త ఏమైనా సరే ఆమె ఏది చేయాలన్నా కానీ భర్త చేసిన తర్వాతనే చేస్తారు. సో ఆ విధంగా ఆమె పతివ్రత ధర్మాలు ఏవేవైతే చేసిందో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం మొదలు పెట్టాడు ఇప్పుడు. చదవండి. భాష్యం: భార్య ఎల్లప్పుడూ భర్తకు విధేయురాలై ఉండవలేను. భార్య అందలి వినమ్రత సదాచారము సేవాభావములే భర్త ఆమె ఆమెను గూర్చి ఆలోచించున్నట్లుగా చేయగలవు. భార్య భర్త భార్య ఎడ ఆసక్తుడై ఉండుట కుటుంబ జీవనకు మంచిదేమో కాని ఆధ్యాత్మిక ప్రగతికి మాత్రం మంచిది కాదు. కనుక ప్రతి గృహమునకు కృష్ణ భక్తి భావనను నెలకొల్పవలసి ఉన్నది. భార్యాభర్తలు ఇరువురు కష్ట కృష్ణ భక్తి భావనలో పరస్పరాను రక్తులైనచో శ్రీకృష్ణుడే కేంద్ర బిందువైన కారణమున వారిరువురును లాభపడుదురు. లేనియడ భార్య అయ్యడ అమితానురాగము కలిగి భర్త మరుసటి జన్మలో స్త్రీ కాగలడు. భర్త అట్లు అమితానురాగము కలదియే భార్య తదుపరి పురుష జన్మ నెత్తగలదు. పురుష జన్మ నెత్తి స్త్రీకి లాభదాయకము కావచ్చునేమో కాని స్త్రీ జన్మను బయటకు పురుషునికి ఎంత మాత్రం లాభదాయకము కాదు. హరే కృష్ణ ప్రభు. ఓకే మదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రవృత్తి మార్గంలో ముక్తిని సాధించేటువంటి వాళ్ళు మామూలుగా స్త్రీ పురుషుడుగా మారుతుంది, పురుషుడు బ్రాహ్మణుడుగా మారాలి, బ్రాహ్మణుడు ముక్తిని పొందాలి. సో ఇది ప్రవృత్తి మార్గంలో అంచెలంచెలుగా ముక్తిని సాధించేటువంటి మార్గం. అయితే ఈ మార్గంలో ఒకవేళ స్త్రీ కనుక పురుషుడు జన్మను పొందింది అనుకోండి, ఒక మెట్టు ఎక్కినట్టు, అదే పురుషుడు స్త్రీ జన్మను పొందాడు అనుకోండి, ఒక మెట్టు దిగినట్టు. అంటే ఏంటన్నట్టు, ఆధ్యాత్మికంగా పడిపోయినట్టు అనమాట. అందుకనే ఇప్పుడు అంత్య సమయంలో ఒకవేళ స్త్రీ కనుక భర్తను తలుసుకొని చనిపోయింది అనుకోండి, ముక్తి సాధించకపోయినా కానీ ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించేటువంటి ఒక శరీరాన్ని పొందగలుగుతాడు. అదే పురుషుడు స్త్రీని తలుచుకొని చనిపోయాడు అనుకోండి, మళ్ళీ స్త్రీగా జన్మిస్తాడు. స్త్రీగా జన్మించడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటి అని అంటే, స్త్రీకి పురుషుడికి ఉన్నటువంటి అంత స్వాతంత్రం లేదు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి. పురుషుడు ఏం చేయాలనుకుంటే అది చేసేస్తాడు, కానీ స్త్రీ చేయాలనుకుంటే పురుషుడు ఆపే అవకాశం. మీరు ఏదైనా చేస్తుంటే మీ భర్త ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఆపాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. అదే మీ భర్త చేస్తుంటే మీరు అన్నగానే ఆగదు కదండి. సో ఆ విధంగా ఆధ్యాత్మికంగా ముందుకు పోవడానికి అవసరమైనటువంటి శరీరము, ఉపయోగపడేటువంటి శరీరము అంటే పురుషుడి శరీరం. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క కుటుంబ జీవనం గడపాలి అని అంటే, ఇద్దరికీ ఆధ్యాత్మికంగా ఉపయోగపడే విధంగా ఉండాలి అని అంటే, ఇద్దరు కూడా భక్తులు అవ్వాలి. ఇద్దరు కూడా భక్తులు అయినప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళు నాపరు. సో ఇద్దరికీ తెలుస్తుంది అంత్య సమయంలో ఎవరు ఎలా ఉండాలి అనేటువంటి విషయం. అలా మనం కనుక అలాంటి వాతావరణాన్ని కలిగించే విధంగా మనం భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తులైతే వాళ్ళకి అప్పుడు ఇద్దరికీ మంచి జరుగుతుంది, ఇద్దరు కూడా ముక్తి మార్గంలోకి వెళ్తారు. అలా కాకపోతే కనుక స్త్రీ పట్ల అమిత అనురాగంతో ఉన్నటువంటి పురుషుడు స్త్రీగా మారిపోతారు, దానివల్ల ఆధ్యాత్మికంగా ఒక మెట్టు దిగిపోతారు. స్త్రీ పురుషుడి పట్ల అమిత అనురాగంతో ఉన్నటువంటి స్త్రీ పురుషుడుగా మారిపోయి ఒక మెట్టు ఎక్కినా కానీ అది ఆ మెట్టులో కూడా భౌతికంగానే ఉంటారేమో కానీ, పురుషుడి శరీరాన్ని పొంది కూడా భౌతికంగానే ఉంటారేమో కానీ, కానీ ఆధ్యాత్మికంగా ఉంటారనేటువంటి గ్యారంటీ లేదు. కానీ ఒక అవకాశం అనేది ఉంది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది వచ్చే జన్మలో అయినా చూసుకో. ప్రబోధయతి మా విజ్ఞం, యుషుతే శోక కర్షిత, గృహమేధీయం వీరసూరపి నేష్యతి. ఉప్పల లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ప్రబోధయతి బోధ కావించడది మా నాకు అవిజ్ఞ మూర్ఖత్వము, యుషితే దూరంగా నున్న సమయమున శోక శోకముచే. ఏ శ్లోకం చదువుతున్నారు మీరు?
మాతాజీ మీనింగ్ మీనింగ్ కాదే అర్థం కదండి. అర్థమైంది ప్రభుజీ. తాను భ్రాంతిమయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె చక్కని బోధ కావించడుదనియు దూర ప్రాంతములకు వెడలినప్పుడు విరహంతో శోకించడుదనియు పురంజనుడు తన భార్యను గుచ్చి తలపోయసాగెను. ఆమె పెక్కు వీరులకు జనని అయినప్పటికీ కుటుంబ బాధ్యతలను నిర్వహింపజాలదేమో అని అతడు భీతి చెందెను. ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత అనేటువంటిది ఎలాంటి పరిస్థితికి వచ్చింది అని అంటే, పురంజనుడు భార్య మీద అమిత అనురాగం వలన ఇప్పుడు ఈయన పోయిన తర్వాత ఆమె అంటే ఈమె ఈమె ఈయన ఈయనతోటి ఆయనకు ఉన్నటువంటి మంచి మంచి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏ విధంగా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ఏ విధంగా మోటివేషనల్ టాక్స్ మాట్లాడింది, నన్ను ఏ విధంగా ప్రోత్సహించింది, నేను విరహంతో శోకించినప్పుడు పురంజనుడు ఏ విధంగా ఆమె ఉండింది అనేటువంటి ఇవన్నీ కూడా ఆలోచించడం అనేటువంటిది మొదలుపెట్టాడు. సో ఇంతమంది పుట్టారు, మరి ఇంతమందిని ఆమె ఏ విధంగా మరి కుటుంబ బాధ్యతను స్వీకరించబోతుంది అనేటువంటిది ఆలోచన అనేటువంటిది చేయటం అనేటువంటిది మొదలుపెట్టింది అనమాట. అంటే ఇదంతా కూడా గృహమేధులుగా ఉండడం వల్ల జరిగేటువంటి ప్రమాదం అనమాట. సో గృహమేధులుగా ఉండద్దు, గృహస్థులుగా ఉండాలి. గృహస్థులుగా ఉంటే ఇలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వ్యక్తి మరణ సమయంలో వెళ్ళడు. హాస్యం, మరణ సమయమున పురంజనుడు తన భార్యను గుచ్చి తలపోయసాగెను, అదియే కలుషిత చైతన్యము అనబడును. ఈ విషయమును గుచ్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15:7 ఇట్లు వివరించను. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగమునందరి జీవులందరూ నా శాశ్వత అంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. జీవుడు పరమాత్మని శ్రీకృష్ణుని అంశయే, అనగా శ్రీకృష్ణ భగవాను సహజ స్థితి జీవుని సహజ స్థితి గుణరీత్యా సమానమే అయి ఉండును. ఉన్న ఏకైక భేదమేమనగా జీవుడు పరమాత్మని యొక్క శాశ్వత అంశము. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ బద్ధ భౌతిక జగత్తునందు భగవదంశ అయిన జీవాత్మ తన కలుషితముకు మనస్సు మరియు చైతన్య కారణమున తీవ్ర సంఘర్షణ సల్పుచున్నాడు. భగవదంశగా జీవుడు శ్రీకృష్ణుని తలపోయవలసి ఉండగా అతడు పురంజనుడు స్త్రీ చింతనలో ఉన్నట్లుగా మనం ఇచ్చట గాంచుచున్నాము. అటువంటి ఏదో ఇంద్రియార్థముతో మానసిక తాదాత్మ్యమే ఈ భౌతిక జగత్తునందు జీవునికి జీవన సంఘర్షణ కలుగు చేయును. పురంజనుడు తన భార్యను గూర్చి తలపోయిచున్నందున భౌతిక జగత్తునందు అతని జీవ సంఘర్షణ మరణముతో పరిసమాప్తి చెందబోదు. భార్యను గూర్చిన ఆలోచనలలో అమితముగా లగ్నమైన కారణమున పురంజనుడు మరు జన్మలో స్త్రీ జన్మము ఎత్తవలసి వచ్చినని రాబో శ్లోకములలో విదితము కాగలదు. ఈ విధముగా సాంఘిక రాజకీయ మిథ్యా ధార్మిక జాతీయ మత సంబంధ చైతన్యముతో గల మానసిక తాదాత్మ్యమే బంధ కారణమై ఉన్నది. అట్టి బంధము నుండి బయటపడుటకు మనుజుడు తన జీవన కాలమున సమస్త కార్యకలాపములను మార్చవలను. ఈ విషయమే భగవద్గీత 3:9 యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని ద్రోవపరుపబడినది. చైతన్యమును మనము మార్చుకొననిచో సాంఘిక రాజకీయ ధార్మిక జాతీయ మత సంబంధముకు కార్యము పేరిట ఏది కావించినను అది కేవలము బంధ కారణమే అగును. అనగా బద్ధ భౌతిక జీవితమును మనము కొనసాగింపవలసి వచ్చును. చదివేనా ప్రభుజీ? భగవద్గీత 15:7 వివరింపబడినట్లు మనస్సష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. మనస్సు మరియు ఇంద్రియములు లౌకిక కర్మలలో నియుక్తమైనప్పుడు జీవుడు తన భౌతిక అస్తిత్వమును సుఖప్రాప్తికై సంఘర్షణలు కొనసాగింపవలసి వచ్చును. ప్రతి జన్మయందును జీవుడు సుఖప్రాప్తికై సంఘర్షణ కావించును. నిజమునకు భౌతిక జగత్తులో ఎవ్వడునూ సుఖవంతుడు కాకపోయినను ఆ సంఘర్షణ ఒక మిథ్యా సుఖభావనను కలుగచేయును. కష్టించి పనిచేసిన వ్యక్తి ఆ శ్రమకు ఫలితం లభించినప్పుడు తనను సుఖి అని తలచును. కానీ నిజమైన సుఖమేమిటో భౌతిక జగత్తులోని జనులకు తెలియదు. సుఖమాత్యంతికం ఎత్తద్ బుద్ధి గ్రాహ్య మతీంద్రియం భగవద్గీత 6:21. నిజమైన సుఖము దివ్యేంద్రియముల చేతనే అనుభూతమవును. మనిషి పవిత్రుడు కానిదే దివ్యేంద్రియములు ప్రకటము కావు. కనుక ఇంద్రియములను పవిత్రమనర్చుడుకు మనుజుడు కృష్ణ భక్తి భావనను చేపట్టి
ఇంద్రియములను కృష్ణ సేవలో నియుక్తము కావింపవలను. అప్పుడే నిజమైన సుఖము మోక్షము లభించగలవు. ఈ విషయమున భగవద్గీత 15.8 ఇట్లు పలుకుచున్నది. శరీరం యద వాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీద్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయువు గంధమును మోసుకొని పోవునట్లే జీవుడు ఈ భౌతిక జగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి మరొక దేహమునకు కొనిపోవుచుండును. గాలి గులాబీ తోట మీదుగా వీచినప్పుడు గులాబీల సుగంధమును మోసుకొని పోవును. మురికి ప్రదేశము మీదుగా వీచినప్పుడు దుర్గంధమును వ్యాపింప చేయును. అదే విధముగా పురంజనుడు తన ప్రాణవాయువునిప్పుడు భార్య స్త్రీ మీదుగా ప్రసరించుచున్నందున తదుపరి జన్మలో తప్పక స్త్రీ దేహమును పొందవలసి వచ్చును. బాగా చదివారు మాతాజీ, మీరు చదివేటప్పుడు చాలా అర్థం అయిపోయింది అందరికి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మన యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది కలుషితం అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు పురంజనుడికి ఉన్నటువంటి పరిస్థితి కలుషితమైనటువంటి చైతన్యంలో ఉన్నాడు. కలుషితం కాకుండా ఉండడము అని అంటే ఏమిటి అని అంటే భగవచ్చింతనలో ఉండడం. సో భగవచ్చింతనలో కనుక లేకపోతే, అంటే భగవచ్చింతన అనేటువంటిది మనకి ముక్తినిస్తుంది. కానీ ఈ చైతన్యం కలుషితం అయిపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి అని అంటే, జన్మ మృత్యు జరా వ్యాధి అనబడేటువంటి ఈ యొక్క ఇతర శరీరాలను మళ్ళీ తిరిగి పొందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఎలాంటి శరీరాలు అనేటువంటిది మన భావనకి అనుగుణంగా వస్తుంది. సో ఆ భావనకి అనుగుణంగా మనకి శరీరాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మిథ్యా అహంకారము వలన మనము మన చైతన్యాన్ని అపవిత్రం చేసేసాము. ఆ చైతన్యాన్ని అపవిత్రం చేయకుండా మనము జీవితం మొత్తం కూడా సాధన చేయాలి. ఆ చైతన్యం అపవిత్రం అవ్వకుండా జీవితం మొత్తం సాధన చేస్తే అప్పుడు మన సూక్ష్మ శరీరం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ సూక్ష్మ శరీరానికి ఇంకొక శరీరం అవసరం లేనటువంటి ఒక స్థితికి మనము చేరుకుంటాము. అప్పుడు ఆ సూక్ష్మ శరీరము ఇంకా మనకి ఆధ్యాత్మిక శరీరంలా మారిపోతుంది. చేయండి మాతాజీ. సో ఆ సూక్ష్మ శరీరము ఆధ్యాత్మిక శరీరంలా మారిపోతుంది. అప్పుడు ఆధ్యాత్మిక శరీరంతో మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మనం భౌతికంగా ఇంకొక శరీరాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు. కానీ అలా అలాంటి జ్ఞానం మనకు రాకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, మనకి నిజమైనటువంటి సుఖం ఏది అనేటువంటి విషయం మీద మనకి పూర్తి అవగాహన లేకపోవడం వలన మనం ఏమనుకుంటున్నాం అంటే, ఈ శరీరానికి సంబంధించినటువంటి సుఖాలే నిజమైనటువంటి సుఖం అనుకుంటున్నాం. ఈరోజు బాగా కష్టపడి డబ్బు సంపాదించి వస్తే ఆ డబ్బుతోటి నేను ఏదో మంచి హోటల్లోకి వెళ్ళి భోజనం చేయొచ్చు, బాగా తినొచ్చు, లేకపోతే మంచి ఏసీ హోటల్లో రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో మంచి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే నేను సుఖపడతాను అని అనుకుంటాడు. కానీ ఆ డబ్బు, సంపాదించిన డబ్బు ఎంత సుఖాన్ని ఇస్తుంది మనకి? సో ఆ సుఖాన్ని అంతా అనుభవించిన తర్వాత శాశ్వతంగా సుఖాన్ని ఇస్తుందా? మళ్ళీ అదే సుఖాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు పడినంత కష్టం మళ్ళీ పడి మళ్ళీ అంత డబ్బు మళ్ళీ సంపాదించాలి. కాబట్టి ఈ సుఖం అనేటువంటి దానికి, ఇక్కడ భౌతికంగా పొందేటువంటి సుఖం అనేటువంటిది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం కాదు. ఆ సుఖం కోసం మనం పడేటువంటి కష్టం ఏదైతే ఉందో మధ్యలో, ఆ కష్టం గురించి కూడా మనం ఆలోచించట్లేదు. సో అది కష్టం అని మనకు తెలియట్లేదు. ఎందుకంటే దాని తర్వాత వచ్చేటువంటి సుఖం గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ ఆ సుఖం కూడా శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతమైనటువంటి సుఖం ఎప్పుడు పొందుతాం అంటే, ఈ భౌతిక శరీరాన్ని కాకుండా ఆధ్యాత్మిక శరీరాన్ని పొందినప్పుడు శాశ్వత సుఖం అనేటువంటిది మనకు వస్తుంది. అప్పుడు మనకి మధ్య మధ్యలో ఈ కష్టాలు అనేవి చూసినా ఇవి కూడా ఉండవు. ఎప్పుడు సుఖమే ఉంటుంది. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక లోకంలో ఉంటాం కాబట్టి అక్కడ సుఖపడడానికి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సో అలాంటి ఒక సేవలోకి, అలాంటి ఒక కృష్ణ సేవలోకి మనం వెళ్ళడానికి మన జీవిత సాధన మొత్తం ఉండాలి. అంటే జీవిత సాధన మొత్తం, జీవితంలో ఉండేటువంటి సాధన సమయం మొత్తం కూడా కృష్ణ సేవలో కనుక మనం ఉంచుకోగలిగితే, కృష్ణుడికి సేవలో కనుక మనం ఉంటే అప్పుడు మనకి చేతనం శుద్ధిపడి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల లేకపోతే భగవంతుడి పట్ల ఆలోచన అనేటువంటిది అంత్య సమయంలో వస్తుంది. లేదంటే కనుక ఇలానే లౌకికమైనటువంటి విషయాల్లో ఉంటే భార్యాపిల్లల గురించి ఆలోచిస్తాను తప్ప మరణించేటప్పుడు అది మనకి శాపం అనమాట. భార్యాపిల్లల గురించి ఆలోచించడం అనేటువంటిది మనకి శాపం లాంటిది. మనము ఇంకొక శరీరాన్ని పొందుతాం. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుదామండి. 21వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. హరే కృష్ణ. అమిష్ మాతాజీ విన్నారా మీరు? సమరైజ్ చేస్తారా? పట్టింది ప్రభుజీ. హరే కృష్ణ. ట్రావెల్ చేస్తున్నట్లుంది ప్రభుజీ, కార్ లో కనిపించారు ఇందాక మరి. ఓకే ఓకే.
ఓకే అండి, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.